రమణ దీక్షితులు వ్యాఖ్యలపై పరోక్షకంగా టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దేవుడు దేవుడే, మనిషి మనిషే, మనిషి ఎప్పుడు దేవుడు కాలేడన్నారు. ఇవాళ శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మనుషులను దేవుడితో పోల్చడం తప్పన్నారు. ఇప్పుడే కాదు, గతంలోనూ తిరుమలలో చాలా అపవిత్ర కార్యక్రమాలు జరిగాయన్నారు. పింక్ డైమండ్ మాయం లాంటి ఆరోపణలు చేసిన వ్యక్తిని మళ్లీ నియమించడం మంచి సాంప్రదాయం కాదన్నారు. అలా చేయడం వల్ల హిందువుల మానవభావాలు దెబ్బతింటున్నాయని సూచించారు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందన్నారు. రాష్ట్రానికి అతిపెద్ద ఆస్తి వెంకటేశ్వర స్వామి అని పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నా పూర్వజన్మ సుకృతం. 2003లో ఆ రోజు నా పైన దాడి జరిగినప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారు. అదే మాదిరిగా ఎప్పుడు నేను వచ్చినా వెంకటేశ్వర స్వామిని ఒక పవిత్రమైన భావంతో ఒకటే కోరుకుంటాను, ధర్మాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. అదే ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చే ఆదేశం. అందుకనే ఈరోజు నేను కోరింది ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం కలగాలని, అన్ని విధాల మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రజల ఆరోగ్యం, అదే మరిగా ప్రజల సంపద కానీ కష్టాలు కానీ పూర్తిగా తీర్చమని వెంకటేశ్వరం కోరుకున్నాను. అదే సమయంలో వెంకటేశ్వర స్వామి పవిత్రత, మనకు ఉండేదే పెద్ద ఆస్తి వెంకటేశ్వర స్వామి రాష్ట్రంలో, ఆయన పవిత్రత కాపాడుకుంటే వెంకటేశ్వర స్వామి శాశ్వతంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఎప్పటికీ ఆశీర్వదిస్తూ ముందు చేసిపోయే అవకాశం ఉంటుంది. ఆ పవిత్రత కాపాడడానికి అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పవిత్రత కాపాడేదానికోసం మరొకసారి పిలిపిస్తూ ఈరోజు నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం లేదు. నేను మాట్లాడేది వెంకటేశ్వర స్వామి పవిత్రత. అదే మరిగా అందరం కలిసి ఈ పవిత్రతను కాపాడుకుంటేనే మన సాంప్రదాయం, ఈరోజు ఒకరోజు రెండు రోజులు కాదు, ఇది మనకొచ్చిన వారసత్వం. ఈ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండడం, కలియుగ దేవుడు ఈ తిరుపతిలో తిరుమలలో ఇక్కడ ఉండడం మనందరం అదృష్టం.